రాకింగ్ 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 పర్ఫార్మెన్స్ తర్వాత మా డిఎస్పీ వచ్చిన తర్వాత ఐ విల్ నాట్ హోల్డ్ యూ గైస్ బ్యాక్. ఆ ఎనర్జీని స్టేజ్ మీదకి పిలిచే టైం కాసేపట్లో వస్తుంది. ఆ ఎనర్జీకి మీకు కొంచెం ప్రిపరేషన్ కావాలన్నమాట. అందుకే ఏడ్ మా నోకరాజ్ వస్తే నాకు కొంచెం బలం అవుతుంది కదా. ఏడ్ నోకరాజు ఓ పాలిడి చూసేసుకో వచ్చేద్దా. ఏడ్ చూసుకోమంటే డిఎస్పీని చూసుకుంటున్నారు అల్లో చూసుకోండి అందుకని చూసుకోండి చూసుకోండి. ఏడ్ సిగ్గుపడిపోతున్నారు ఏంటి ఏట్ ఒక్కడ వచ్చేస్తున్నావు నోకరాజు బొట్టేది గొంట్లు బాగుండ్రు ఏట్ ఎక్కడ కానీ అట్లాడితే ఆటలు వచ్చేస్తారు ఏట్ అనుకుంటున్నావా ఏట్ మీ దగ్గర బాస అట్టుకో అట్లానే అట్టు పెట్టుకో నన్ను అంటే నేను ఐస్ అయిపోతాను ఏంటి మా తేజస్సుని ఐస్ క్రీమ్ కరిగిపోద్ది అక్కడను. ఇది సుకృతి పాప భావన అని పిలుస్తాడు ఒకసారి వచ్చే భావన బా కొత్తు పెట్టి బానే భావన బాగా ఒత్తు పెట్టే పడిపోగలవు జాగ్రత్త అమ్మా మళ్ళీ సేమ్ పని చేసి చదవతాన్రా అరస్తాన్రా ఏటేటి ఇంకా గట్టిగా చదవతాన్రా ఒట్టి ఆటేనా అంటే దాన్ని తెలుగులో ఏమంటారంటే చదువుతున్నారా కేవలం ఆటలేనా అంతేనా ఏట ఆ బుర్రవి గారు రాశారు నా పలికేస్తున్నాడు ఏడ్ సాయి కిరణ్ గారు ఎట్టగా ఏటన్నా నువ్వు ఫేస్బుక్ లో ఏడ్స్ ఎత్తనవి ఏంటి అంటే ఫేస్బుక్ లో 10 నిమిషాలు చాటింగ్ చేసి గుంటలందన పడగొట్టేస్తాను అన్నమాట మరి ఏడు అనుకోను రేట్ గడ్డం తీసుకునేనే ఈ పిల్లలు కూడా అలాగే పడగొట్టాను ఏట్ నాన్న ఏ పేస్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ పేస్ పెట్టుకుంటా పంపించేస్తాను యాక్సెప్టింగ్ చేసేయండి ఏటే ఓకేనా ఇలాంటి ఆడికి ఎవరికి లేదు గట్టిగా ఓకేనా ఇంకేంటి సంగతులు ఇలాంటి వాళ్ళకి పడద్దనే చెప్పినాడు కేరింతల్లో ఈ ఫేస్బుక్ లకి పడకనే దిల్రాజు గారు ఇందాక చెప్పారా మీరేం చెప్పినా నా బ్యూటీ చూసి పడిపోతారు అందరూ బ్యూటీ 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 అందం అందము సేవుడు వచ్చింది ఏంటి మీ ఇంట్లో అద్దం ఎక్కడ కొనుక్కున్నారు అద్దం లేదు అది అద్ది అర్థమైంది వాళ్ళ ఇంట్లో అద్దం లేదు మా నాయన అర్థమవుతానండి మన వంశంలోనే అర్థమవద్దు పోన్లే నాన్న అలా బతికేద్దాం లేకపోతే రియాలిటీ తెలిస్తే షాక్ వస్తుంది అది ఇప్పుడు చెప్పు పార్వతీశ నోకరాజు ఎలాగయ్యాడు ఆడిషన్ కి ఎలాగొచ్చినావు కేరెంత మన ఒళ్ళు ఎట్టబడింది చెప్పు అందరికి నమస్కారం నేను అయ్యా ఆగండి రయ్య వస్తారు రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడు వచ్చినారు కదా యానికి అలా గాబరైపోతాను ఒక 2 నిమిషాలు ఆగండి మాట్లాడుతానా జెన్యున్గా ఆడిషన్ చేసి ఏ రికమెండేషన్స్ లేకుండా నన్ను సెలెక్ట్ చేసినందుకు దిల్రాజు సార్కి సాయి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నా అలాగే చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు కొత్తగా చాలామంది అన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా డబ్బులు లేకుండా ఏ ఛాన్సెస్ ఏం రావని కాకపోతే అదంతా అబద్ధం ట్రూత్ఫుల్గా హార్డ్ వర్క్ చేసి జెన్యున్గా ట్రై చేస్తే ఎవరికైనా వస్తుంది ఏది కావాలని వస్తుంది ఓకే భయ్యా ఏటి ఏటి అది ఎవడో ఖర్చిపోతాడు గట్టిగోపు ఇంకా గట్టిగా ఓపడమేనా చదవతాన్రా లేదా తినిస్తాం కొట్టాన్రా అందరూ చదువుకోవాలి ఆడుకోవాలి మస్తు మస్తీ చేయాలి ఏంటి భావన పిల్ల మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడు ఒట్టు వాగుతుంటావు కదా అందరికీ నమస్కారం నన్ను స్టార్ హంట్ లో సెలెక్ట్ చేశారు థ్యాంక్ యూ అందరికి స్టార్ హంట్ లోనే సెలెక్ట్ చేశారు కానీ కొత్తగా చెప్పిల్లా అంతా నువ్వే మాట్లాడుతుంటావు కదా నాకు ఛాన్స్ ఎప్పుడు ఇస్తావు మాట్లాడటానికి ఇప్పుడు కూడా మైక్ లాక్కోడానికి ట్రై చేస్తున్నావు ఇప్పుడు ఇచ్చినాను కదా మాట్లాడు మరి మళ్ళీ ఒక సీన్ చేద్దామా చేద్దామా ఓకే ఇంకో మైక్ ఇవ్వండి అయ్యా ఇంకో 2 నిమిషాలు ఆయన రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడే వచ్చినారు కదా యాని గాబరైపోతుంటే ఒక 2 నిమిషాలు ఆగండి సార్ మీరు వచ్చేయండి సార్ ఇలా ఆగడం లేదు వత్తరు వత్తరు కానీ ఈరోజు జెన్యున్ గా నిజంగా అవకాశాన్ని అందించి కేరింత ద్వారా వీళ్ళని పరిచయం చేశారు మా టీవీ ఆ సీన్ చేస్తారా ఓకే కమ్ 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 హలో మా టీవీ నిర్వహించినటువంటి స్టార్ హంట్ ఏ జోస్ కనబడటం లేదు
ఈ జయగడ పాట పడుకోవాలి గుంటలందని పడగొట్టేసినాడు. ఈ అడుక్కుని సిడ్డుగడేమో మాటలతో పియాన్ పడగొట్టాడు. నాకేమో అలా పాట పాడడం రాదు, ఇలా మాట్లాడడం రాదు. అందుకే ఈ గుంటలందరికి సింపుల్ గా కవిత రూపంలో చెప్పింది అనుకుంటాను. ఏడంతో కవిత యా నువ్వా యా నీ కవితలు రాయడం కూడా వచ్చా? రాదు. మరెవరు రాస్తారా? నువ్వన్నావు కదా. ఏంటే నేనా? యా రాస్తదంతా మీ అందరికి లవ్ లెటర్లు ఇచ్చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఏందండి మేడం, తీసుకోండి. ఏట అలాగ పక్క వాళ్ళు రాసిన కవితలకు పడిపోతారా? ఏంటి మరి మీరు పడిపోనరు కదా? ఏంటి నాది అక్కడ పడిపోనాను. పడిపోలేదు, వచ్చిన కొన్నే కన్నా పడిపోనరు కదా. ఏంటి నువ్వు అలా భావించావా? నా మీదే పడింది నీ కన్ను. సరే, ఒత్తరు అల్లరి చేయడానికైనా పాటలు డాన్స్ చేసి గిలిగింతలు పెట్టి